ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనసు రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, ప్రజల్లో పలుకుబడి బాగుంది, కుటుంబ విషయాలు కొంచెం చికాకు కలిగించే విధంగా ఉన్నాయి. నమ్మిన స్నేహితులు బంధువులు కుటుంబ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకొని ఇబ్బందికరమైన వాతావరణం కలిగించడం మీ మనోవేదన కారణమవుతుంది. వివాహ శుభకార్యాల విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని విషయాలు మీరే ఎంక్వైరీ చేసి బాగుందని చెప్పి తేలిన తర్వాత మీరు భావించాక ఆ సంబంధాలని నిశ్చయం చేసుకుంటారు. కొన్ని తేదీలు కూడా నిర్ణయించుకుంటారు. విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. ఆస్తుల విలువ కలిసి వస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తుల విలువ 4 రెట్లు పెరగటం మీ మనోవేదన కారణము 4 రెట్లు పెరగటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన విషయాల్లో సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. నలుగురితో పాటు నారాయణ, పదముతో పాటు గోవింద అన్నట్టుగానే నేనే ప్రవర్తించాను, కానీ నాకెవరి మీద ఎలాంటి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమని మీరు చెప్పడం చాలా మంచిది. ఏదో మీరు సమర్థించుకుంటే అక్కడ మీ స్వార్థం ఉన్నట్టుగా ఎదుటివాడు భావిస్తారు. అందరూ నడిచే రూట్లోనే నేను నడిచాను, నాకు అంతకంటే మార్గం లేదు, పోనీ ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి, అందులో వెళ్తాను అని మీరు చెప్పడం వల్ల మీకు విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. బహిరంగంగా అన్యాయం జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని తెరబడుతుంది. ఎదుటి వాళ్ళు డిఫెన్స్లో పడతారు, వాళ్ళు మీకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లల విషయంలో ఉన్న దిగు తీరిపోతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులు పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారని, వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని వార్తలు అందుతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ వారం మీరు పెట్టుకున్న దూరప్రాంత ప్రయాణాన్ని బహుశా వాయిదా వేయాల్సిన పరిస్థితి రావచ్చు. అదే కోణంలో ప్రతిరోజు ప్రతిరిత్యం కూడాను అష్టములుగా తైలంతో, లక్ష్మీతామర వత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. మనం అనేక చోట్లకు వెళ్తుంటాం, అనేక మందితో మాట్లాడుతుంటాం, ఎంతోమంది దృష్టి మన మీద ఉంటుంది. ఆ నరదృష్టి మనకు సోకకుండా ఉండాలంటే అద్భుతమైనటువంటి నాగశుద్ధులాన్ని ధరించండి. ఆ నాగశుద్ధులం పొడిగా ధరించకూడదు. 2 చుక్కలు నీళ్లు దాంట్లో వేసుకొని ఆ నాగశుద్ధులాన్ని ఇలా పెట్టుకోవాలి. అప్పుడు ఎలాంటి దుష్టశక్తి కలిగినటువంటి కళ్ళు మీ మీద పడ్డా కానీ మీకు ఎలాంటి ఎఫెక్టు కాదు. అదే కోణంలో రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రహస్యంగా ఖరీదైనటువంటి వస్త్రాల్ని, ఆభరణాలని కొనుగోలు చేస్తారు. మీకు ఇష్టమైన వాళ్ళకి బహుమతిగా ఇస్తారు. మనసంతోషం కలుగుతుంది. రాజకీయ రంగం పైన దృష్టి సారిస్తారు. కానీ జన్మరాశిలో ఏం రాశి నడుస్తోంది? జన్మరాశిలో శనివారం నాడు 8 శనివారాలు సరికి తైలాభిషేకం చేయాలి.